మిమ్మల్ని బావగారు అని పిలవచ్చా? దర్జాగా పిలవచ్చు, ధీమాగా పిలవచ్చు. ఈ మందు బాటిల్ మీద ఒట్టు. ఈ గదిలో టీవీ పెట్టొచ్చు కదా బావగారు, కలర్ టీవీ. కలర్ టీవీ? బావగారిని పిలుపు అంత కాస్ట్లీ అనుకోలేదమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు పిలు, అది మాత్రం మన వల్ల కాదు. అమ్మా, ఎన్ని క్వార్టర్లు వదులుకుంటే ఒక కలర్ టీవీ? రాజు రేంజ్ కి ఆ మాత్రం లేకుంటే అలాగండి. అక్కగారు భోజనాలు గట్రా ఇక్కడికే పంపించండి, మంచం దిగడం మాకు అలవాటు లేదు. అంతేనా? ముందు నోట్లో కూడా పెట్టాలా? కొట్టానంటే కోట బద్దలైపోద్ది. ఆ పిల్లతో గొడవ ఏంట్రా? మామూలు ఆడపిల్ల ఇది. సక్కిరేటిపల్లి పెద్దరాజు గారి మనవరాలు, పద్మనాభరాజు గారి కూతురు, మత్యరాజు గారి మేనకోడలు, మహారాజా శ్రీ సీలా సౌ వెంకట లక్ష్మి. అమ్మా ఆపమ్మా ఆపు, నీకు ఎక్కిచ్చేసిందా? గొప్పవాడ చరిత్రలు అలా గుర్తుండిపోతాయి మరి. వెతపోతులు కొట్టుకు, పులుసు పిండేస్తా. ఏ మాటలు ఎక్కువ జారేస్తున్నారు, యుద్ధాలు జరిగిపోగలవు. మా అడ్రస్ ముక్కు మా మొహన్ పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. అబ్బా అక్కడ లింకేశావే, ఆ చీటీ దొరకని ఒకటిచ్చుకున్నానంటే పీటపత్రం కేక సఖిరెడ్డిపల్లి దాకా వినపడాలా? చెప్పరా, నీ కొడుకు ఉగ్రవాదిగా ఎంతకాలం నుంచి ఉంటున్నాడు? తెలియదు సాబ్, డాక్టరీ చదివి దుబాయ్ లో ఉద్యోగమని వెళ్ళాడు. కహానీలొద్దురా, నీ అందరికి మిలిటరీతో సంబంధం ఉంది. ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్ కి వత్తాసు పలుకుతున్నారా? నహీ సాబ్, అంతా మాట అనకండి. నేను స్వాతంత్ర పోరాటంలో తిరిగా, పాకిస్తాన్ వేరే అందరూ అక్కడికి వెళ్తుంటే నేను ఈ దేశంలోనే ఉంటానని గర్వంగా చెప్పాను. నేను నమ్మిన ఖురాన్ మీద ఒట్టు బాబా, మాకి ఏ పాపం తెలియదు. మీరిలా చెప్పరా రామ్ నాయక్. వాళ్ళకి ఏ సంబంధం లేదు, వదిలేయి. అదేంటి సార్? ముస్లిం తల్లి చేతుల్లో పెరిగిన వాడిని, ఖురాన్ మీద ఒట్టేసిన వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పరు. దాదాజీ పదండి, వెళదాం. పాపం ఆలీషా ముఖం చూస్తుంటే పోలీసులు బాగా పరేషాన్ చేసినట్టున్నారు. మిలిటరీ వాడు కదా, ఆడవాళ్ళని కూడా దయచూసి ఉండడు. పాపం ఎంత గుట్టుగా బతికారు. పాకిస్తాన్ సే ఆయా హూ, టెర్రరిస్ట్ లీడర్ మీ బిడ్డ షరీఫ్ నా దగ్గర ట్రైనింగ్ అయ్యాడు, ప్రాణాలిచ్చాడు. అలాంటి బిడ్డ పుట్టడం ఈ ఇంటి అదృష్టం. వాడి ఇంట్లో పుట్టినందుకు సిగ్గుతో చస్తున్నాం. మీరు చేసిన పాపాలకి అన్ని దేశాల్లో ఇస్లాం మతం అంటే ఒక దయ్యం అయిపోయింది, ముస్లిం అంటే ఉగ్రవాది అన్న ముద్ర పడిపోయింది. ఏ మతాన్నైనా ఆదరించేది గౌరవించేది మా దేశంలోనే. బస్ బస్, నువ్వు నోరు జారినా నీ బిడ్డ త్యాగం మీకు ప్రాణభిక్ష పెడుతుంది, వాడి చావు మీ కడుపు నిండా తిండి పెడుతుంది. లేలో 10 లక్షల రూపాయ. ఎవరికి కావాలా నీ డబ్బు? ఒక నీచుడి చావుతో వచ్చిన తిండి మాకు అక్కర్లేదు. చావు బహర్ చావరే కుత్తే. లేలో బేట, లేలో. అరే అన్వర్, నీ దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇది డబ్బు కాదురా విషయం. నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అవును, ఇంతకాలం గడ్డే తిన్నాను. ఈ రోజు నుంచి నా అన్న చూపించిన దారిలో నడుస్తాను. నీ లక్ష్యాన్ని ఎదిరించిన ప్రతివాడు నీకు శత్రువు. అది కన్నవాడైనా, కట్టుకున్న వాళ్లైనా, తోడబుట్టిన వాళ్లైనా, మనతో కలిసి బతికే వాళ్లైనా, అలాంటి వాళ్లని అడ్డు తొలగించుకుంటేనే. ముగ్గులేసి మా వాడిని ముగ్గులోకి దింపాలని చూస్తున్నావా? నీ వాడేమైనా గొప్పమేంటి? ఏదో అంటే ఇంటి తింటున్నాం కదా అని. అయితే ఈ కాలనీలో ఇళ్ళన్నీ వాడివే, అందరిళ్ళలోనూ పెరిగాడు. ఆడు మా అందరికీ బిడ్డే, అయితే మా అందరిళ్ళ ముందు కూడా ముగ్గులేసాడు. ఒరే మున్నా, ముగ్గు మీద మరచంపు తిప్పేసావేంట్రా? ఎవర్రా అది? మీరా, గట్టిగా తగిలిందా? సొట్టడిందా? ఏం పర్లేదు, తమన్న ఖాతా లైసెన్స్ సొట్టల్లో ఒకటి జమేసుకోండి. కొట్టింది చాలక జమేసుకోవాలా? నీ ఖజానా మొత్తం నాకు రాసి చేసినట్టు మాట్లాడుతున్నావే నిన్ను. అయిపోయింది, రాజులు కాంపౌండ్ రచ్చబండ ముందు పెట్టేశారు బాబోయ్. మా వాళ్ళకి చెప్పి రవికి నష్టం దాబా వేస్తాను చూడండి. చూడు, ఒకటి కాదు డజన్ జాకెట్లు కుట్టిస్తా సరేనా?
మన ఇద్దరికి తప్ప మూడో మనిషికి తెలియకూడదు. ఇది గుర్తుపెట్టుకో సరేనా? ఎవరో గాని అదృష్టవంతురాలు బాయ్, లేకుంటే నీలాంటి వాడు దొరకటం మాటలా? ఒకేసారి డజను డజను జాకెట్లు కుట్టించావు. చచా, నేను అలాంటి వాడినా బడేమియా? వస్త్రదానం చేద్దాం అనిపించింది అంతే. వస్త్రదానమా? పంచలు శాలువాలు చీరలు పోయి జాకెట్లు లంగాలకి డెవలప్ అయిందన్నమాట. హైటెక్ డెవలప్మెంట్ కదా. దానాల గురించి చెప్పుకోకూడదు. నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. అలాగే పళ్ళ ధరలు కాలిపోతున్నాయి బాబాయ్, మిలిటరీ వాడన్నా పైసా తగ్గించడం లేదు. డజన్ లెక్కలో తీసుకుంటే తగ్గుతీరా? అలా ట్రై చేయిపోయావా? డజన్ అలాగే ట్రై చేసా, అయినా తగ్గలేదా? బతుకులు బట్టలా చిరిగిపోతున్నాయిరా బాబు. అంతంత మాటలు ఎందుకులే బాబాయ్, వస్తా. ఇదిగో అబ్బాయి, నీ కోసం పార్సిల్ కట్టి పెట్టా డజన్ అట్లు. ఏంటి జాకెట్లా? నేను అట్లంటే నువ్వు జాకెట్లు అంటావేంటి? పాటలు పిన్ని, మాట పొరపాట్లు. వస్తా. ఆరు ప్లస్ ఆరు పన్నెండు అనగా ఒక డజను. అబ్బాబ్బా, ఈ దుమ్ముతో చస్తున్నావు, రోజుకు డజన్ సార్లు ఓడవలసి వస్తుంది. అందరూ డజను భజన మొదలు పెట్టారేంటి? మ్యాటర్ లీక్ అవ్వలేదు కదా. ఎంతైనా మందు మందే బీరు బీరే, డజన్ బీర్ల కంటే క్వార్టర్ మందే బెటరు. అంతేనా తమ్ముడు? ఏమైంది మీకు? అందరూ ఏదో తేడాగా మాట్లాడుతున్నారండి. మాకు తెలుసు. ఎందుకు వాడిని ఆట పెట్టిస్తారు? ఏదో ఇంటికి అతిథిగా వచ్చిన పిల్ల జాకెట్ చిరిగిపోయి బాధపడుతుంటే మంచి మనసుతో డజన్ కొట్టించి తచ్చాడు కదరా నాన్న. అర్థమైంది. ముజ్జగించి బతిమాలి ఎంత పద్ధతిగా చెప్పానే, మూడో మనిషికి తెలియకూడదని. నేను అందరికీ అదే చెప్పాను, మూడో మనిషికి తెలియకూడదు అని. మాట తప్పడం మా ఇంట వంట లేదండి. నార్మల్, అర్జెంట్ గా విచారణ సర్దై. కుట్లేసుకుంటూ కూర్చోడానికి మా కోపిక లేదండి. మా అడ్రస్ ముక్కు మా మొహాన్ పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. వెంకటలక్ష్మి రామ్మా భోంచేద్దు గాని అక్కర్లేదు. నువ్వు అలగేవని మూడు క్వార్టర్లు మింగేసా, ఇంకా తాగి ఓపిక లేదు రామర్దలా. నన్ను అలా పిలవద్దు, అడ్రస్ ఇస్తే వెళ్ళిపోతామని మీ బ్రదర్ కి చెప్పండి. అమ్మాయి వెంకటలక్ష్మి, ఈ డాక్యుమెంట్స్ నీవే కదా? ఈ ఉత్తరంలో అడ్రస్ ఉంటే చీటీ సాకు చెప్పి ఇక్కడెందుకున్నావు? అక్కడికి వెళ్తే వచ్చి ఇంత ఆస్తి వదులుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. ఏం చెబుతుందిలే అత్త, మరిది మీద మోజు పడ్డట్టుంది. అవునా అమ్మాయి, మరి ఈ ఆస్తి? పేరుకు రాజుల పిల్లనైనా నాకెవరూ లేరు, నేను అనాథనే. తేరగా ఎవరో రాసిచ్చిన ఆస్తి నాకెందుకు? మీ అబ్బాయి కంటే ఎక్కువ అది. అవునవును, బ్రాండీ కోట్ ఇంట్లో ఉంటే కళ్ళుకుండ కోసం ఎవడెళ్తాడు? ఎప్పుడు చూడ అదే గోళ. విజేంద్ర వస్తున్నానమ్మా. వచ్చే శుక్రవారమే మీ ఇద్దరికి పెళ్లి. ఈ పిల్ల నాకు నచ్చింది. నీకు నచ్చింది ఏదైనా నాకు ఇష్టమేనమ్మా. నీకు నచ్చలేదా? హై ఆగండి, వాళ్ళు వచ్చింది నాతో మాట్లాడడానికి, మధ్యలో మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. లోపలికి వెళ్ళి తలుపులేయండి. నీ మూలంగా నా వాళ్ళు చచ్చారు, నువ్వు చేసిన అవమానం భరించలేక ఊరేసుకున్నారు. వాడితో మాటలేమిటి? ప్రాణానికి ప్రాణం తీయాలి, ముస్లిమో హిందో తేలిపోవాలి. మీ వాళ్ళు పోయారన్న ఆవేశంలో మీరు ఇక్కడికి వచ్చారు, దానికి మతరంగు పొలమొద్దు. తప్పుదవ్వు పట్టించి రక్తపాతాలు జరపద్దు. నేను తప్పు చేశానని మీరు అనుకుంటే ఏం చేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేయబట్టే వాడు తలదించుకున్నాడు. ఫాతిమా, నువ్వు పెంచిన వాడు ఇంతమంది చావుకి కారకుడయ్యాడు. వాణ్ణి నువ్వు ఇంట్లో ఉంచుకున్నంత కాలం నిన్ను మతంలోంచి వెలివేస్తున్నా. బాబూ
ఏంట్రా ఇది? నువ్వు కన్ను తెరిస్తే నోళ్లు ముయ్యాల్సిన వాళ్ళు రాళ్ళు విసురుతుంటే ఎందుకురా ఊరుకున్నావు? చెయ్యని నేరాన్ని ఎందుకురా ఒప్పుకున్నావు? ఈ మట్టి కోసం అన్ని మతాలని అమలా మోస్తున్న ఈ నెల కోసం తన బిడ్డలే మతం మత్తులో కొట్టుకు చస్తుంటే కళ్ళు లేని ఈ తల్లి కన్నీళ్లు ఎవరికి కనిపిస్తాయమ్మా? ఇక్కడ రక్తపాతం జరపకుండా ఆపడానికి నాలుగు రక్తపు పొట్లు చిందిస్తే నష్టమేమిటమ్మా? మతం రంగు పులిమి తలలు దొల్లించాలనుకున్నాను. నా ప్లాన్ ని నీ రక్తంతో తుడిచేశావు. అయినా ఇంకా నేను నిన్ను వదలను. కులంలోంచి వెలేశారు, మతంలోంచి గెంటేశారు, మసీదుకి వెళ్లే అర్హత లేదు, నమాజ్ చేసే హక్కు లేదు. నిన్ని మహాతలి చేరదీసినందుకు ఇంటికి సైతాన్ల తయారయ్యా. ఏమిటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆగిన కైపు తలకెక్కి మాట్లాడటం లేదు, వీడెత్తిన నిశ నెత్తికి మాట్లాడుతున్నాను. నజీర్ భాయ్, విజయేంద్ర నాను అనేది ముయండి, అందరు ముయండి. ఒక్కటి నోరెప్పడానికి వీల్లేదు. ఇది నా ఇంటి సమస్య. ఇంట్లో వీడుండాలో నేనుండాలో తేలిపోవాలి. అంత పాట అవసరం లేదు, నేనే పెడతాను. మరి ఇంకా నిలబడ్డావే, పోరా. కులమక్కర్లేదు, మతమక్కర్లేదు, కొడుకక్కర్లేదు, వీడు కావాలి వెళ్ళు. వీడి మీద చెయ్యేసిన నువ్వు ఇంకొక క్షణం ఇంట్లో ఉంటే నరికేస్తాను. పోరా పోరా, కొడుకు వెదవా. నీతి ఎక్కడుందిరా ఈ దేశంలో? తిండి పెట్టి పెంచినోడే తిరగబడి మమ్మల్ని చంపాలనుకుంటే మనకి ఎక్కడుందిరా రక్షణ? నాకు ఎవ్వరూ లేరు, నన్ను కాదన్న ఈ దేశం మీద తిరగబడతా. వెళ్ళేస్తే పాకిస్తాన్ లో అడుక్కు తింటూ నిలబడతా. ఎవర్రా నువ్వు? ఇన్ని దేవుళ్ళని చేశావు, ఏ దేవుడు చాపాడు? నీ కన్న కొడుకు దూరం కాకుండా వీళ్ళలో ఎవరు అడ్డుకుంటారు? నీ పెంపుడు కొడుకు చావకుండా ఎవరితోనైనా పెట్టుకో బాబు, వాడితో మాత్రం వద్దు. నీ క్షేమానికి అంత మంచిది కాదు. అచ్చా, అంత కొమ్ములు తిరిగాయా వాడికి? వాడికి ఎందుకు మా దండం పెడతావు? ఇంతమంది దేవుళ్ల ముందు నన్నేం చేస్తాడు వీడు? నువ్వు వెళ్ళమ్మా భారతి. భారతి, ముస్లింగా పుట్టి మనవరాలు పేరు భారతీని పెట్టావు. బౌద్ధు. ఏ భారతి, దీని బుర్రలో దేశభక్తి చాలా ఉంది. అది తెగి కింద పడకుండా ఉండాలంటే నువ్వు బట్టలు విప్పాలి. నీలో బట్టలు లేని భారతిని చూడాలి, లేకుంటే ముసల్దాని తల నేల మీద ఉంటుంది. మీరు చెప్పినట్టే చేస్తాను. మా నాన్నమ్మ చంపొద్దు. వద్దమ్మా 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 భారతి, వద్దు. నీ తల్లి పురిటి నొప్పులు పడింది ఇక్కడ, పురుడు పోసుకుంది ఇక్కడ, నీకు బాధ పట్టింది ఇక్కడ, నువ్వు కాలు మోపింది ఇక్కడ, గుండెల మీద మోసిన తల్లి గొంతు మీద కాలయ్యాలని చూస్తున్నావు. ఈ గడ్డకుంటే చించి పంచకుంటే ఉండడానికి మీకు నేనెక్కడ? మేము దయ చూపుకుంటే మీ బతుకెక్కడ? మేము కన్నర చేస్తే మీకు పీల్చడానికి ఊపిరెక్కడ? ఏముందన్న మీకు పొగరు? ఏం పీకుతారు రా నా వంద కోట్ల జలాన్ని? ఇలాంటి లూతన అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడటం తప్ప చెప్పరా? నోరు విప్పకుంటే నిలబడ్డ నేల మీద ఒట్టు, నిలువునా చీల్చేస్తా చెప్పు.
చెప్తాను చెప్తాను. చెప్పో. డబ్బు కోసం అస్లాం మాటలు విని నా కుటుంబాన్ని నేనే చంపాను. తల్లి తండ్రి చెల్లి అని ఆలోచించకుండా అందరినీ ఉరి తీశాను. మారో ఓ పాగల కుత్తెకు మా. మీరు కూడా పోయేసారి కంటే బాగా కుంటాను. అదేంటమ్మా అలా కూర్చుంటిపోయావే? లేదు. ఆ కన్నీళ్ళేంటమ్మా? వాడు రాలేదనేగా. ఊరుకోమ్మా, వాడు రాలేదన్న బాధ నాకు లేదనుకున్నావా? శుభకార్యం కన్నీళ్లు పెట్టకూడదని కడుపులో దాచుకున్నానమ్మా. మీ ఇద్దరి చేతుల మీదుగా వాడి పెళ్లి జరగాలని ఎన్ని కలలు కన్నానమ్మా. వాడిద్దరి చేతుల మీదుగానే జరుగుతుందమ్మా. ఏంట్రా, వాడొస్తాడా? వస్తాడమ్మా. అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళడం నేను ఆడించిన నాటకం. అన్వర్ విషయం బయటపడడానికి కారణం అన్నయ్యే. వాడసలే తాగిపోతురా, పొరపాటున వాళ్ళకి తెలిసిపోతే. నేనుండగా అన్నయ్యకి ఏం కాదమ్మా, నా ప్రాణాలు అడ్డేస్తాను. మామయ్య గారు. ఏంటమ్మా? మీ అబ్బాయి ఎక్కడండి? కొంచెం అయినా పద్ధతి తెలియదు ఏంటండి ఆ మనిషికి? ఏమైందమ్మా? కాబోయే ఫ్యామిలీని అప్పుడప్పుడు వచ్చి పలకరించి, పలారాలు అయ్యాయా, భోజనం చేసావా, చీర నచ్చిందా, గాజులు నచ్చాయా అని అడిగితే ఆయన సొమ్మేం పొద్దండి. వాడదో టైపులేమ్మా, మిలిటరీ వాడు కదా. మిలిటరీ అయితే నాకేంటి, ప్రధానమంత్రి అయినా పెళ్ళడానికి మొగుడేనండి. మూడు ముళ్ళు పండివ్వండి, పొంగు చుట్టూ గిర గిర తిప్పుతా. ఇంకాపు, తిప్పింది చాలు, కళ్ళు తిరిగిపోతున్నాయి. బాబాయ్, మీరంతా ఇక్కడ ఉండిపోయానే. న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ లో మా మిలిటరీ వాళ్ళు 1000 మంది దాకా పెళ్లికి వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వసతి ఏర్పాట్లు చూడాలి కదా. అవన్నీ మేము చూసుకుంటాం కదా. వెళ్ళు.